నుంచి రాష్ట్రవ్యాప్తంగా జనసైనికులు గాని జనసేన నాయకులు గాని తరలి వస్తూ ఉన్నారు. ఎలాగైనా సరే ఎన్ని కష్టాలైనా సరే వారహేతల్లో పాల్గొనాలని కొంతమంది వస్తూ ఉన్నారు. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీకాళహస్తి నుంచి అండి. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ నేను. వినుత అండి. వినుత గారు ఏంటి అసలు ఇప్పుడు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నారు? వారహయాత్ర జరిగేది ఎప్పుడు జరుగుతుందా లేదా అని కూడా కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ తరుణంలో రేపటి నుంచి ప్రారంభమవుతుంది అన్నవరం నుంచి. మీరు చూస్తున్నారు కదండి వాతావరణం పండగ వాతావరణం లాగా ఉంది. అధికార పార్టీ వాళ్ళు పోలీస్ యాక్ట్ 30 ఇది అని ఆపుదామని చూస్తారు. బట్ పవన్ కళ్యాణ్ గారి గురించి మీకు తెలిసిందే ఎక్కడ బయట వస్తారు వీళ్ళకి ఎక్కడ ముచ్చమటలు పట్టిస్తారని అధికార పార్టీ వాళ్ళు భయపడుతుంటారు. ఆల్రెడీ వాళ్ళు తడిసిపోతూ ఉంటుంది. రేపటి నుంచి వాళ్ళ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ మీకు తెలుసు నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం జనసేన ప్రభుత్వమే. సో వాళ్ళకి భయపడి ఇలా పోలీస్ యాక్ట్ 30లతో మిగతా సెక్షన్లతో వాళ్ళు బయట వచ్చి జీవోలు పాస్ చేస్తూ ఉంటారండి. మొదటిసారిగా జరుగుతున్నటువంటి యాత్ర రాష్ట్రంలో, మరి పోలీసులు అయితే చెప్తున్నారు అనుమతి ఎటువంటి అనుమతి లేదు మాకు, ఇది జరుగుద్దా జరగదని కూడా కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఎలా ఉండదు? జనసేన పార్టీ ఏది చేయాలన్నా ముందు పోలీస్ అనుమతి తీసుకొని ముందుకెళ్తామండి. అది చిన్నపాటి నాయకుల నుంచి ప్రతి ఒక్కరు అలానే చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు బయట రావాలంటే కొన్ని ప్రోటోకాల్స్ అవన్నీ ఉంటాయి, లేకపోతే కష్టం. అది మీకు తెలిసిందే. ఖచ్చితంగా వీళ్ళు అధికార పార్టీ వాళ్ళు డైవర్ట్ చేస్తూ ఇలాంటి ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేస్తున్నారు. ఎందుకంటే జన సైనికుల్లో ఇలా తీవ్రంగా ఇలా మాటలు స్ప్రెడ్ చేసి వాళ్ళల్లో వాళ్ళకి రెచ్చగొట్టాలని చూస్తున్నారు. దయచేసి చెప్తున్నాం ప్రతి ఒక్కరూ అలర్ట్గా ఉండండి. రేపటి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీకి వైఎస్ఆర్సీపీ నాయకులకి ప్రతి ఒక్కరికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మీ సోషల్ మీడియా నుంచి కానీ ప్రతి ఒక్కరూ అలర్ట్గా ఉండి మన జనసేన ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తాం. మన జనసేన ప్రభుత్వమే రాబోయే ప్రభుత్వం అని ప్రతి ఒక్కరికి మనం గట్టిగా తెలియజేద్దాం. ఎన్ని రోజులు జరగబోతుంది యాత్ర? కంటిన్యూ అవుతుందండి. దీని తర్వాత రెండవ విభాగం ఎక్కడి నుంచి ఉంటుందో మన పార్టీ ఆఫీస్ నుంచి సార్ తెలియజేస్తారు. ఓకే, పాదయాత్ర ఈ వారాహి యాత్ర ఏదైతే స్టార్ట్ అవుతుందో ఈ వారాహి యాత్ర తర్వాత రాష్ట్రంలో ఎటువంటి పరిణామాలు సంభవించబోతున్నాయని మీరు అనుకుంటున్నారు? ఆల్రెడీ మీకు తెలుసు, ఆల్రెడీ వేరే పార్టీ వాళ్ళది యాత్రలు జరుగుతున్నాయి, పాదయాత్రలు జరుగుతున్నాయి. ఎక్కడ అయితే నాకు తెలిసి బయట రావట్లేదు. ఇంకా వారాహి యాత్ర స్టార్ట్ అవ్వకముందే ఎటు చూసినా వారాహి వారాహి వారాహి. ఇంకా కళ్యాణ్ గారు వారాహి మీద వారాహి రథ చక్రాలతో బయట కదిలితే ఇంకెలా దద్దరిల్లిపోతుంది, దద్దరిల్లిపోతుంది. ఒకవైపు మరి తెలుగుదేశానికి సంబంధించి లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు, మీరు కలుస్తారు పొత్తు పెట్టుకుంటారు అనుకుంటున్నటువంటి లోకేష్ పరిస్థితి అలా ఉంది, మీరు ఒకవైపు చేస్తున్నారు, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు యాత్ర? ఎలా ఉన్నా అల్టిమేట్గా ప్రజలకి న్యాయం జరగాలి. ప్రజలు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పాలన నుంచి విముక్తి చెందాలని కోరుకుంటూ ఈ వారాహి యాత్ర సార్ చూసారు, నేను నిన్నటి నుంచి సార్ హోమం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇందులో భాగంగా ప్రతి ఒక్క ప్రజలకి మంచి జరగాలని ఈ వారాహి యాత్ర మొదలు పెడుతున్నాం. మీరు ఒక పక్క జన సైనికులుగా జనసేన పార్టీకి సంబంధించి యువగళానికి కొంత సపోర్ట్ చేస్తున్నారని కూడా చెప్తున్నారు. యువగళంలో జనసేన కార్యకర్తలు కూడా పాలు పంచుకున్నారు. మీ వారాహి యాత్రలో తెలుగుదేశం నుంచి సపోర్ట్ వస్తుంది అనుకున్నారు? మీరు అడిగిన క్వశ్చనే రాంగ్. యువగళంలో ఎక్కడ జనసేన శ్రేణులు పాల్గొనలేదు, పార్టిసిపేట్ కూడా. లోకేష్ పాదయాత్రలను చెప్పాడు, లోకేష్ జనసేన కార్యకర్తలకి ధన్యవాదాలను కూడా చెప్పారు, మీకు గుర్తుందో లేదు? అది వాళ్ళ సంస్కారం, వాళ్ళు ఎందుకు చెప్పారో జెండాలు కూడా. మేబీ టీడీపీ వాళ్ళు ఎత్తుకో ఉండొచ్చు, టీడీపీకి మాకు సపోర్ట్ కావాలి కాబట్టి టీడీపీ వాళ్ళు ఎత్తుకో ఉండొచ్చు. బట్ జనసేన శ్రేణులు ఎక్కడ సపోర్ట్ చేయలేదు, రాలేదు. అల్టిమేట్గా పవన్ కళ్యాణ్ గారి డెసిషన్, పార్టీ డెసిషన్ మేము ఫాలో అవుతామండి. ఇంకా పొత్తుల గురించి ఎక్కడ ప్రస్తావన రాలేదు. మా పని మేము చేసుకుంటున్నాం, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఎక్కడైతే వాళ్ళు వచ్చి మా వారాహి యాత్రలో సపోర్ట్ చేస్తారనేది మాకు తెలియదు, మేమైతే వెళ్ళి సపోర్ట్ చేయలేదు. మీరు అడగరా అసలు, అంటే పొత్తులు పెట్టుకునే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది, పెద్ద ఎత్తున నాయకులు కూడా కలుస్తున్న పరిస్థితి, ఎవరిని అడగాలి క్వశ్చన్? అంటే తెలుగుదేశం నుంచి మద్దతు కోరే అవకాశం ఉందని మీరు? అల్టిమేట్గా కళ్యాణ్ గారి డెసిషన్ మేము ఫాలో అవుతామండి. మేము శ్రీకాళహస్తి పరిధిలో శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా మేము మా బాధ్యతలు మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఖచ్చితంగా శ్రీకాళహస్తిలో వచ్చే ఎన్నికల్లో అది ఎప్పుడొచ్చినా, డిసెంబర్లో వచ్చినా, ముందస్తు వచ్చినా, ఎప్పుడొచ్చినా మేమైతే ఖచ్చితంగా అక్కడ జెండా పాతామని తెలియజేస్తున్నాం. మీరు జనసేన నాయకులుగా చెప్పండి, ఈ పాదయాత్ర ఈ వారాహి యాత్ర తర్వాత ఎటువంటి పరిణామాలు సంభవించబోతున్నాయి అనుకుంటున్నారు రాష్ట్రంలో? వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా 100కి 100% తెలియజేస్తున్నాం. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఖచ్చితంగా జనసేన ప్రభుత్వంలో ఖచ్చితంగా మంచి రోజులు రాబోతున్నాయి. మంచి రోజులు? అవునండి. అంటే మంచి రోజులు అంటే పవన్ కళ్యాణ్ ఎలా చూడబోతున్నారు మీరు? సీఎంగా చూడబోతున్నాం. ఇంకా ఆ క్వశ్చనే రాంగ్ అండి, పవన్ కళ్యాణ్ గారే సీఎం అంతే. కానీ ఆయన చెప్తున్నారు మనకు పార్టీ లేదు, మనకు ఓట్లు తక్కువ ఉన్నాయి, సీట్లు కూడా చాలా తక్కువగా వచ్చాయి, ఈ పరిస్థితులు మనం ఎలా అవుతామని కూడా ఆయన చెప్పిన. ఎక్కడ పార్టీ లేదు, ఓట్లు తక్కువ ఉన్నాయి కళ్యాణ్ గారు డైరెక్ట్ స్టేట్మెంట్ అయితే ఇవ్వలేదండి.
2019 ఎన్నికల తర్వాత నుండి ఏకైక ప్రతిపక్ష పార్టీగా నిలుస్తుంది జనసేన పార్టీ. జనాల్లో సమస్యల పట్ల తిరుగుతోంది జనసేన పార్టీ. జనాల్లో సమస్యలను తీరుస్తున్న పార్టీ కూడా జనసేన పార్టీ. మీరు చూస్తున్నారు ఎక్కడ రైతుల్ని పట్టించుకుంటుంది అధికార ప్రభుత్వం, ఉన్న ప్రతిపక్షాలు ఎక్కడ పట్టించుకుంటున్నాయి? ఏకైక పార్టీ ప్రజల్లో నిలబడుతూ వాళ్ళ సమస్యలు తీరుస్తూ సొంత డబ్బులు ఖర్చు పెడుతూ ఆయన చేస్తు సినిమాలు చేస్తూ పక్కన పెడుతూ కూడా ఇట్లా వారాహ్యాత్రలు చేస్తున్నారంటే మీకు తెలుసు ఇంకా ఎన్నికలు ఎంత వాడివేడిగా ఉండబోతున్నాయి అనేది. అంతేగా రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. కళ్యాణ్ గారి అవసరం జనసేన పార్టీ అవసరం మిగతా పార్టీలకు ఉంది. మేము మిగతా పార్టీ వాళ్ళకి కావాలి. కానీ మీరు మాత్రం ముఖ్యమంత్రిగా చూడబోతున్నారు తప్పకుండా. 100% ష్యూర్, 100% ష్యూర్. ఆశ కాదు, అదే జరగబోతుంది. రాసి పెట్టుకోండి 2024 లో ఎప్పుడు వచ్చినా డిసెంబర్ లో వచ్చినా కూడా రాసి పెట్టుకోండి కళ్యాణ్ గారు సీఎం అవబోతున్నారు. శ్రీకాళహస్తి నాయకురాలకు సంబంధించి ఇన్ఛార్జ్ సంబంధించి చెప్తూ ఉన్నారు రాష్ట్రంలో ఎప్పుడు వచ్చినా సరే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే సీఎంగా పవన్ కళ్యాణ్ చూడబోతున్నాము, ఇదే మా కోరిక. అంతేకాకుండా జనసేన పార్టీ కూడా జెండా ఎగరవేయబోతుంది వచ్చే ఎన్నికల్లో కూడా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.